గుడ్ ఆఫ్టర్నూన్. కాంటినెంటల్ ఎక్స్ట్రా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓపెనింగ్ వాజ్ వీక్, అలాగే అక్కడ నుంచి కూడా అదే కన్సాలిడేషన్ ధోరణి కనిపిస్తుంది. ఒక యూఫోరియా చూసాం మనం ఫ్రైడే అండ్ మండే కూడా. సో నిన్న కొంత ఫ్లాట్గా ముగిసాయి, బట్ ఇవాళ మాత్రం మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ క్లియర్గా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సో 11,500 దిగువన సుమారుగా 140 పాయింట్ల నష్టంతో నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అండ్ 11,655 మనం ఏదైతే హై చూసామో ఫ్రైడే ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ తర్వాత, అక్కడ నుంచి 200 పాయింట్లకు పైగా నష్టం నిఫ్టీలో మనం గమనిస్తూ ఉన్నాం. సో టీసీఎస్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్ మనకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి, బేసికల్లీ ఐటీ స్టాక్స్. బట్ హెచ్డిఎఫ్సీ ట్విన్స్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సీ కావచ్చు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇలా బ్యాంకింగ్ స్టాక్స్లో మనం హ్యూజ్ సెల్లింగ్ గమనిస్తున్నాం. సో ఎస్బీఐ ప్రత్యేకించి చాలా వీక్గా ఉంది, మోర్ దాన్ 5% నష్టపోయింది స్టాక్. ఎందుకు అంటే వాళ్ళ హోమ్ లోన్స్ని ఇప్పుడు రెపో రేట్తో లింక్ చేస్తారు. సో మార్జిన్స్ తగ్గుతాయి, ఆబ్వియస్లీ అంతకుముందు కనిపించిన మార్జిన్స్ ఇప్పుడు మనకు ఉండవు. సో ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెపో రేట్తో లింక్ చేసిన తర్వాత 130 బేసిస్ పాయింట్స్, అంటే జస్ట్ 1.3% మార్జిన్ మాత్రమే ఉంటుంది వాళ్ళ కాస్ట్ ఆఫ్ డిపాజిట్స్కి, లెండింగ్ రేట్కి మధ్య ఉండే దాన్నే మనం మార్జిన్స్ అంటాం. సో ఆ మార్జిన్ ఇప్పుడు 130 బేసిస్ పాయింట్స్ తగ్గింది. గతంలో ఇది 250-300 బేసిస్ పాయింట్స్ కూడా ఉండేది. సో 130 బేసిస్ పాయింట్స్ తగ్గింది. దీంతోపాటు మళ్ళీ అక్టోబర్ 4th ఆర్బీఐ మానిటరీ పాలసీలో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇది ఒక ఎస్బీఐకే కాదు మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్స్కి ఇదే వర్తిస్తుంది. కాబట్టి అందువల్లనే మార్కెట్స్లో మనం బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. దీంతోపాటు మోర్గాన్ స్టాన్లీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటింగ్ని ఈక్వల్ వెయిట్ నుంచి, ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్కి తగ్గించింది. అంటే ఇంతకుముందు బుల్లిష్గా ఉన్న మోర్గాన్ స్టాన్లీ ఎస్బీఐ స్టాక్ సంబంధించి ఇప్పుడు కొద్దిగా న్యూట్రల్గా మారింది, ఇఫ్ నాట్ బేరిష్. సో ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక సెల్లింగ్ అనేది మనం గమనిస్తాం. అలాగే ఐటీ ఆటో స్టాక్స్లో కూడా ఇవాళ సెల్లింగ్ భారీగా ఉంది. సో మారుతి సుజుకి ఫర్ ఇన్స్టాన్స్ 3.7% తగ్గింది. అలాగే దీంతోపాటు మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఫైనాన్స్ ఇలా అన్ని ఇండెక్స్లో ఒక ఐటీ మినహాయిస్తే మిగతా స్టాక్స్లో మనం సెల్లింగ్ గమనిస్తాం. కొన్ని స్టాక్స్ అయితే మనం ఫ్రైడే లోస్ ఏవైతే ఉన్నాయంటే నిర్మలా సీతారామన్ అనౌన్స్మెంట్కి ముందు ఏ లోస్ అయితే ఉన్నాయో ఇంకా అక్కడికంటే కూడా కిందకి రావడం చూస్తున్నాం. సో కొంత సెల్లింగ్ మనం ఇక్కడ ఆబ్వియస్లీ హ్యూజ్ ర్యాలీస్ తర్వాత వచ్చే సెల్లింగ్ ఆర్ ప్రాఫిట్ టేకింగ్, దీంతోపాటు వీక్ స్టాక్స్లో మరింత ఎక్కువ సెల్లింగ్ అనేది గమనిస్తున్నాం. సో అటువంటి కొన్ని మిడ్ క్యాప్స్ మనం గమనిస్తే స్ట్రైడ్స్, హిందాల్కో, సిప్లా, చెన్నై పెట్రో, ఏయూ స్మాల్ ఫైనాన్స్, గ్లెన్మార్క్ ఫార్మా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎస్బీఐ లైఫ్ ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా మనకు ఫ్రైడే లోస్ కంటే కింద కూడా రావడం చూస్తున్నాం. సో ఏం పెరిగాయి ఇవాళ మిడ్ క్యాప్స్లో ప్రత్యేకించి చూస్తే దివాన్ హౌసింగ్ పెరిగింది, 6.7% పెరిగింది. అలాగే ఐడిబిఐ బ్యాంక్, ఫైన్ ఆర్గానిక్, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్, శిల్పా మెడికేర్, జిందాల్ స్టెయిన్లెస్, కాక్స్ అండ్ కింగ్స్, పీటీసీ ఇండియా, సిజీ పవర్, సెంచరీ ప్లైబోర్డ్స్, జేఎండ్కే బ్యాంక్. సో పెద్దగా క్వాలిటీ నేమ్స్ ఏమి కనపట్టలేదు పెరిగిన స్టాక్స్లో. బట్ లూజర్స్ లిస్ట్లో ఏమున్నాయో చూస్తే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 9% తగ్గింది, డిష్ టీవీ, డిఎల్ఎఫ్, ఐనాక్స్ విండ్, స్టెల్లర్ టెక్నాలజీస్, ఎన్సీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ బాగా పెరిగిన స్టాక్స్ మనకు పోస్ట్ ఫ్రైడే. తర్వాత టాటా మోటార్స్, డివిఆర్, అలాగే టీవీ 18, ఎడిల్వైస్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్ ఇవన్నీ మోర్ దాన్ 6%, ఆల్మోస్ట్ 6% ఆర్ అబౌవ్ తగ్గాయి. ఏరిస్ లైఫ్ సైన్సెస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, పేజ్ ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా. సో ఒక బ్రేదర్ అనేది మనం మార్కెట్స్లో గమనిస్తున్నాం. ఫ్రైడే మండే చూసిన ఒక మాన్స్టర్ ర్యాలీ తర్వాత ఎస్పెషల్లీ ఆటో స్టాక్స్లో అండ్ బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్ కట్స్ అనేది మనం చూస్తున్న ఫినామినా. సో కేర్ఫుల్గా ఉండండి, మళ్ళీ ఎగ్జూబరెన్స్ లేకుండా ధీరే ధీరే అంటే మెల్లమెల్లగానే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్లో పొజిషన్స్ నెక్స్ట్ సే కపుల్ ఆఫ్ మంత్స్ కనుక బిల్డ్ చేసుకుంటే సెప్టెంబర్ రిజల్ట్స్ ఎలాగో కొంత వీక్గానే ఉంటాయి, ఎస్పెషల్లీ టాప్ లైన్స్ వీక్గా ఉంటాయి, మేబీ బాటమ్ లైన్స్ కొంతవరకు మెరుగ్గా ఉంటాయి కంపేర్ టు ప్రీవియస్ క్వార్టర్. ఎందుకు అంటే వీళ్ళు ఏవైతే ట్యాక్స్ ప్రొవిజన్స్ ఉంటాయో ఆ ట్యాక్స్ ప్రొవిజన్స్ని ఇప్పుడు ఇంతకుముందు చూపిన ప్రొవిజన్స్ లాగా కాకుండా ఒక 5-10% తక్కువ ట్యాక్స్ ప్రొవిజన్తో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా మార్కెట్స్లో మనం ఒక వీక్ ట్రేడింగ్ సెషన్ ఇవాళ గమనిస్తున్నాం. సో ఇది రేపు కూడా బహుశా కొనసాగే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. సో వీటన్నిటికీ తోడు కొంత ఏదైతే మనం హైప్
గమనించాము. ఆ హైప్ కొద్దిగా దిగి వస్తుంది ఇప్పుడు. సెల్లింగ్ ఎక్కడ అవుతుంది అనేది అనలిస్ట్ అడిగి తెలుసుకుందాం. సో ఒక సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం. నిన్నటి కంటే ఇవాళ సెల్లింగ్లో కొంత ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎటువంటి లెవెల్స్ వరకు మన నిఫ్టీ వెళ్ళొచ్చు, అలాగే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళొచ్చు? యా, ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. యాక్చువల్లీ మనకి ఎప్పుడైతే 1000 పాయింట్స్ 2 డేస్లో ర్యాలీ అవుతుందో, రిట్రేస్మెంట్ అనేది ఇట్స్ గుడ్ ఫర్ మార్కెట్ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ నా ఉద్దేశంలో. సో మనం 1000 పాయింట్స్ ర్యాలీలో ఫస్ట్ ఫేజ్లో 33% రిట్రేస్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 350 పాయింట్స్ పడాలి టాప్ నుంచి. సో 11,694 హై వెళ్తాం చూసాం. సో ఇప్పుడు 457 ఉంది, అంటే అరౌండ్ క్లోజ్ టు 250 పాయింట్స్ పడతాం చూసాం. మేబీ ఇంకో 100 పాయింట్స్ కిందకు వస్తే కనుక షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తే కనుక ఫ్రైడే మండే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆ గ్యాప్ హై కనుక మనం చూస్తే 11,471 అండ్ గ్యాప్ లో కనుక చూస్తే 11,381 ఉంది. సో ఆల్రెడీ మనకి హైయర్ లెవెల్ గ్యాప్ అనేది కొద్దిగా ఫిల్ చేయడం చూస్తున్నాం. కరెంట్లీ 457 ఉంది నిఫ్టీ చూస్తే కనుక. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్, బట్ మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఓన్లీ మూవింగ్ యావరేజ్సే మనకు సజెస్ట్ చేస్తాయి. సో 11,208 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ 11,121 అనేది షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ 11,381 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అవుతే కనుక ప్రాబ్లీ ఇంకో 200 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్తాం యాజ్ పర్ చార్ట్స్. అండ్ 10,945 ఇంతకుముందు ఏదైతే ఆల్ రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకున్నా అది సపోర్ట్ పాయింట్గా ఉంటుంది, దాని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ గ్యాప్ క్రియేషన్ అనేది మండే 29,776 నుంచి 29,418 నుంచి 29,776 మధ్యలో గ్యాప్ ఉంది. సో ఆల్మోస్ట్ హాఫ్ ద గ్యాప్ ఫిల్ చేసింది ఈరోజు. 29,603 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 29,418 వస్తే కనుక అక్కడ ఒక ఫస్ట్ సపోర్ట్ పాయింట్గా చూస్ చేస్తాం. లేదు అంటే కనుక అది బ్రీచ్ అవుతే 28,300 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. ఒకవేళ కిందకు వచ్చినా కొనాలి అంటే కనుక దీన్ని స్టేజ్లో అవాయిడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది 29,418 కింద క్లోజ్ అవుతే దాన్ని లాంగ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ మనం ఉదయం కూడా చెప్పడం జరిగిందండి, స్టాక్ స్పెసిఫిక్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో 2 డేస్లో ర్యాలీస్ వచ్చింది కానీ ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ తీసుకుంటే వీ ఇన్ ద రాంగ్ ఫుట్ అన్న ఉద్దేశం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఎల్ఎఫ్ గురించి చూస్తే కనుక మనకి ఫ్రైడే ఏదే అనౌన్స్మెంట్ రాకముందు 152 లో రావటం చూసాం. అండ్ విత్ ఇన్ మండే మార్నింగ్ కల్లా 174 అంటే 22 రూపీస్ పెరిగింది. సో ఈరోజు కనుక చూస్తే నిఫ్టీ 1000 పాయింట్స్ పెరిగినాక 250 పాయింట్సే కరెక్ట్ అయింది. బట్ డిఎల్ఎఫ్ ఆల్మోస్ట్ మొన్నట్లో దాకా వచ్చేసింది 150-190 ఏదైతే ఉందో. సో ఇలాంటి స్టాక్స్ని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రైడేస్ లోస్ ఏ స్టాక్స్ అయితే బ్రీచ్ అయినాయో వాటిని కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ యాక్చువల్లీ ఈ టైంలో ఇన్వెస్టర్స్కి ఏ స్టాక్ని పిక్ చేయాలనేది. సో వెరీ కేర్ఫుల్ ఉండాలి ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి. సో మార్నింగ్ మనం అంటున్నట్లుగా ఏవైతే ఇంతకుముందు 52 వీక్ హైస్ లేకపోతే లైఫ్ టైమ్ హైస్ లేదా హయ్యర్ హైస్ చార్ట్లో చార్ట్ కనుక ఫాలో అయ్యేవాళ్ళైతే అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేబీ నెక్స్ట్ ర్యాలీస్లో మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో మీరు ఎటువంటి ఫండమెంటల్ రికమెండేషన్స్ ఇస్తున్నారు ఈ సమయంలో? సో ఒకటండి, డెఫినెట్గా ఇకానమీ పరంగా చూసుకుంటే వర్స్ట్ ఇస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. సో నా సజెషన్ అండి, ఐ థింక్ యూనిట్ టు గెట్ ఇన్ టు ద స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అండి, అక్యుమిలేట్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా మిడ్ క్యాప్ బయాస్ అయితే డెఫినెట్లీ పెంచుకోవాలి, ఎందుకంటే ఇంతవరకు లార్జ్ క్యాప్స్ వీ హీన్ లైక్ డిఫెన్సివ్ ఫర్ లాస్ట్ 1.5 ఇయర్. సో కొద్దిగా మిడ్ క్యాప్స్ని అక్యుమిలేట్ చేసుకోవాల్సిన టైం అయితే వచ్చిందని అనుకోవచ్చు. బికాస్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాంగిల్లో చూసుకుంటే వీఆర్ కంఫర్టబుల్, మనకి ట్యాక్స్ దగ్గర కూడా షాప్స్ వచ్చినాయి కార్పొరేట్స్కి, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. అండ్ మానిటరీ పరంగా కూడా మనకి నెక్స్ట్ ఒక రేట్ కట్ కూడా ఉండబోతుంది అనేది అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్. సో అది కూడా వస్తే మాత్రం డెఫినెట్లీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ యాంగిల్లో కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి కార్పొరేట్స్కి, అండ్ దట్ ఈస్ ద లాట్ ఫర్ మిడ్ క్యాప్ కంపెనీస్ అండి ఎస్పెషల్లీ. సో ఈ యాంగిల్లో చూసుకుంటే దెల్ డూ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో నా బయాస్ అండి, ఐఎమ్ కైండ్ ఆఫ్ టిల్టెడ్ టువర్డ్స్ మిడ్ క్యాప్స్. కాకపోతే మీ అక్యుములేషన్ అనేది కొద్దిగా ఫేజ్ వైజ్గా అండ్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్లో ఉండాలండి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎకానమీ పరంగా వర్స్ ఈజ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నో బడీ ఎక్స్పెక్టెడ్ ద మూవ్. ఇంతవరకు ఏమనుకున్నామంటే ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ ద మానిటరీ టూల్ ఒకటే ఉంది అని అనుకున్నాం ఇన్ని రోజులు, బట్ దిస్ వాజ్ కేమ్ లైక్ నో బడీ ఎక్స్పెక్టెడ్ కాబట్టి కైండ్ ఆఫ్ ఎ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రిజల్ట్స్ Q2 రిజల్ట్స్ కొద్దిగా బాగుండకపోవచ్చు, బికాజ్ ఎందుకంటే టాప్ లైన్ దగ్గర మనకి పెద్దగా సర్ప్రైజ్ ఏం లేవు. వీ హ్యావ్ సీన్ దట్ నెగిటివ్ బయాస్. కాకపోతే అర్నింగ్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయండి వసంత్ గారు చెప్పినట్టు, బికాస్ ఆఫ్ దిస్ ఈ అడ్వాంటేజ్ ఏదో ఉందో అదంతా తీసుకుంటారు. కాకపోతే ఇట్ విల్ టేక్ అనదర్ 18 మంత్స్ అండి. 18 మంత్స్లో ఐ థింక్ ద జీడిపి నంబర్స్ విల్ ఇంప్రూవ్. ఇంతవరకు ఏదైతే లాస్ట్ 8 క్వార్టర్స్లో మనకి ఏదైతే డిక్లైన్ కనబడుతుందో జీడిపి నెంబర్స్ విల్ ఇంప్రూవ్. అండ్ దాంతోపాటు కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ అక్యుములేట్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ అండి. ఐఎమ్ బయాస్ టువర్డ్స్
బ్యాంకింగ్ అండ్ కన్స్యూమర్ స్టాక్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఎందుకంటే దే పే ద హైయెస్ట్ ట్యాక్స్. సో అక్కడ సిచ్యువేషన్ లో కంఫర్ట్ యాంగిల్ చూసుకుంటే ఈ రెండు సెక్టర్స్ కూడా నేను ప్రిఫర్ చేస్తాను, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ బ్యాంక్స్ దగ్గర ఐఎమ్ వెరీ ఫేవరబుల్ ఫర్ రైట్ నౌ. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ కూడా తీసుకుందాం కొన్ని ప్రకటనల తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హర్యానా నుంచి విఎస్ఆర్ ప్రసాద్. హలో సార్. హలో, నమస్కారం సార్. వసంత్ గారు నమస్తే అండి, చెప్పండి. ప్రసాద్ గారు సార్, వోల్టెక్ ప్యాకేజింగ్ పర్చర్ పాయింట్స్ ఈ రేట్లో తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్ కి? రైట్, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ఒక్కటండి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో నా ఒపీనియన్ అండి, స్టాక్ అయితే బాగానే డీసెంట్ పర్ఫామ్ చేస్తుంది, 300 లెవెల్స్ లో ఉందండి మోల్టెక్ ప్యాకేజింగ్. నా ఒపీనియన్ ఐ థింక్ ఒకవేళ ఉండాలి అని అనుకుంటే కైండ్ ఆఫ్ డీసెంట్ స్టాక్, బట్ ఐ వుడెంట్ సజెస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో అయితే, ఎందుకంటే గ్రోత్ పరంగా నాకేం కనబడలేదండి లాస్ట్ 2-3 క్వార్టర్స్ లో. సో ఇక ముందు ఉండబోతుందా అనేది టైం విల్ డిసైడ్. ఒకవేళ ఉండాలనుకున్నా ఐల్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, లైక్ ఆల్ కార్గో. సో నా ఒపీనియన్ కొద్దిగా అవాయిడ్ చేసి ఒకవేళ పొజిషన్ ఉంటే రన్ చేయండి అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఓకే, కర్రీ సత్యనారాయణ మెయిల్ పంపించారు. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉన్నాయట 13.90, అలాగే బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి 21.50. సెల్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ మీన్ బోత్ ఆర్ ది సేమ్. డెఫినెట్లీ అవసరం లేదండి, నా ఉద్దేశంలో ఇన్ కేస్ మీకు మనీ అవసరం అయితే తప్ప అమ్మే అవసరం లేదు. రెండు స్టాక్స్ కూడా మీ ఎంట్రీ పాయింట్స్ గ్రేట్ ఎంట్రీ పాయింట్స్ అండి. సో ఐ థింక్ 2900 దాకా వెళ్ళింది హెచ్డిఎఫ్సి ఏఎంసీ, కరెంట్లీ 28.50. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు 5-7 అవర్ 10% బ్లిప్స్ వస్తాయండి ఇన్ కేస్ మార్కెట్ బాగా పడితే, ఓ 10% రెండు స్టాక్స్ కూడా పడతాయి. సో అయినా కూడా యుల్ బి స్టిల్ ఇన్ మచ్ బిగ్గర్ ప్రాఫిట్. సో నెక్స్ట్ 2 ఇయర్స్ మీకు డబుల్ అవసరం లేదు అంటే ఈ షుడ్ కంటిన్యూ అండి. లేదు ఇఫ్ యూ వాంట్ టు ట్రై యువర్ లక్ ప్రాబ్లీ ఒక 30% ట్రేడింగ్ యూజ్ చేయొచ్చండి. ఇన్ కేస్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అరౌండ్ 2900 అలా వస్తే కనుక 30% అమ్మండి, అదే స్టాక్ని మళ్ళీ 5-7% కింద కొనొచ్చు. అండ్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా మేబీ 4100 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడికి వస్తే 30% ఆఫ్ యువర్ స్టాక్ అమ్మమని సజెషన్. నాగేశ్వరరావు లైన్ ఉన్నారు. హలో సార్. అడగండి నాగేశ్వరరావు. సార్, ఎస్బీఐ ఫ్యూచర్ 305 తీసుకున్నాను సార్, అది 2 రోజుల్లో తగ్గింది బాగా. మళ్ళీ రేపు టైం అయిపోతుంది, తీసుకోమంటారా మళ్ళీ నెక్స్ట్ మంత్ లో అది, లేకపోతే తీసేయమంటారా? నెక్స్ట్ మంత్ తీసుకెళ్ళచ్చు అదని ఎస్బీఐని. మీరు యాక్చువల్లీ 2 రోజుల్లో తగ్గిందంటున్నారండి, 2 రోజుల్లో పెరిగినా కొన్నారు మీరు. సో అది కూడా మనం ఆలోచించాలి. ఫ్రైడే రోజు లో చూస్తే కనుక 268 అండి, 268 నుంచి 314 మండేకి వచ్చింది. సో అంత పెరిగినాగా రిట్రేస్మెంట్ అనేది ఇట్స్ వెరీ కామన్. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈస్ హై అండి, అరౌండ్ 304-305 కొన్నారు, కరెంట్లీ 283 ఉంది. సో ఎస్బీఐ షార్ప్ డిప్ చూస్తున్నాం అండి కంపేర్ టు అదర్ స్టాక్స్. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే ఐ థింక్ మీ స్టాప్ లాస్ క్లోజ్ బిలో 268 అనే చెప్పొచ్చు, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 20 పాయింట్స్ రిస్క్ ఉంది మీకు. సో సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ అయితే చేయొద్దండి. నా ఉద్దేశంలో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి స్టాక్ ఈరోజు హై ఏదైతే ఉందో 297 అండ్ నిన్నటి లో ఏదైతే ఉందో 300, ఆ గ్యాప్ ఫిల్ చేస్తే కనుక ప్రాబ్లీ 5-7 రూపాయలు. నమస్తే అండి. ఒక చిన్న విన్నపం, మీ దాంట్లో వేణు మాధవ్ 79 నేస్తున్నారు, అన్ని ఛానల్లో 1968 నేస్తున్నారు అండి, గమనించాలి. 48 అయితే ఉండదండి బహుశా, కాదండి 1979 వేశారు, అన్ని ఛానల్లో 68 వేస్తున్నారు, ఆయన పుట్టింది 68 వేస్తున్నారు. ఓకే అండి, అన్ని ఛానల్స్ లో మీ దాంట్లో 79 వేస్తున్నారు. అలాగే చెక్ చేద్దాం తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్స్. సో కమెడియన్ వేణు మాధవ్ మరణించారు, ఆయన ఇయర్ ఆఫ్ బర్త్ తప్పుగా వస్తుందని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. వీల్ చెక్ ఇట్ అవుట్ అండి. తర్వాత సుందరం ఫ్యాషనర్స్ షేర్స్ గురించి అడుగుతున్నారు శ్రీనివాసరావు. 200 రూపాయల్లో 6 ఇయర్స్ బ్యాక్ కొనారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా సుందరం ఫ్యాషనర్స్? యా, సుందరం ఫ్యాషనర్స్ చూస్తే కనుక కరెంట్లీ 476 ఉందండి, స్టాక్ హై చూస్తే కనుక 690 దాకా వెళ్ళటం చూసాం. సో మీరు కొన్న ప్రైస్ అరౌండ్ 200 ఈస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్ డౌన్ సైకిల్ అయితే అయిపోయిందండి స్టాక్లో. సో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇది మళ్ళీ 520-530 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నా ఉద్దేశంలో ఇప్పుడు కూడా మీకున్న పొజిషన్ని 390 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ 530-540 వస్తే కనుక ఎగ్జిట్ పాయింట్గా ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. కర్నూలు నుంచి వినోద్ లైన్లో ఉన్నారు. తర్వాత కాదు. హలో హలో
అడగండి వినోద్. హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ ప్రైస్ రేంజ్ లో చాలా అంటున్నారు, లేదా ఇంకా కొద్దిగా వెయిట్ చేయాలి ఈ ప్రైస్ లో? ఏంటి షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారా? లాంగ్ టర్మ్ కోసం అండి. లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. సో లాంగ్ టర్మ్ కోసం పేరు పెట్టాల్సిన స్టాక్స్ అయితే కాదండి, వాల్యుయేషన్ పరంగా మనకి ఎక్స్పెన్సివ్ కనబడుతుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ రెండు స్టాక్స్ కూడా అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి. బ్యాంకింగ్ కైండ్ ఆఫ్ వెరీ ఫేవరెట్ అండి, దే ఆర్ పేయింగ్ లైక్ 33% ట్యాక్స్ ఫర్ నౌ. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎర్నింగ్స్ కూడా గ్రోత్ కనబడుతుంది. ఐ థింక్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్ లో కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేయాల్సిన స్టాక్స్ అండి రెండు కూడా. సో నెట్ లో చెక్ చేస్తే వేణు మాధవ్ 30th December 1979 జన్మించారని ఇందులో నెట్లో ఉన్న సమాచారం. సో ఐ థింక్ TV5 ఇస్తున్న ఇయర్ ఆఫ్ బర్త్డే కరెక్ట్ అని నెట్లో అయితే మనకు అర్థమవుతుంది. సో ఎనీవే విల్ డబుల్ చెక్ ఇట్ అండి. ఇటువంటి విషయాల్లో ఏమాత్రం మనం పొరపాటు కానీ తప్పు కానీ ఇవ్వకూడదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ న్యూస్ ఛానల్. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు ప్రసాద్. హలో సార్. అడగండి ప్రసాద్ గారు. హలో అండి. అడగండి ప్రసాద్. హలో సార్, నేను ఇంట్రాడే చేశాను 2 మంత్స్ లో 80,000 లాస్ అయ్యా, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 3 లాక్స్ ఎందులో పెట్టమంటారు అని. సో ఆ హడావుడి కానీ అవన్నీ పనికిరావండి, ఆల్రెడీ ఇంట్రాడేలో డబ్బులు పోగొట్టుకున్నారు, ఇప్పుడు స్థిమితంగా కూర్చొని మనం ఎక్కడ తప్పు చేసాం అనేది ఆలోచించారు. డెఫినెట్లీ ఇంట్రాడే ఈజ్ నాట్ ఫర్ పీపుల్ లైక్ అస్. చక్కగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మంచి అమౌంట్ వస్తుంది. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ఏ జస్ట్ సింప్లీ అలాగ ఒక 4 స్టాక్స్ ఇన్వెస్ట్ చేసి కూర్చునేది కాదండి. దేర్ ఇస్ ఏ సంథింగ్ కాల్డ్ అసెట్ ఎలొకేషన్. అసలు మీ ఓవరాల్ పోర్ట్ఫోలియో అసెట్స్ ఏంటి, ఈ అసెట్స్ని ఏ విధంగా ఎలొకేట్ చేసుకోవాలి, మీకున్న ఆస్తిపాస్తులు అలాగే అప్పులు వీటన్నిటినీ ఒకసారి బేరీజ్ వేసుకొని చేయాలి. అంత హడావుడిగా ఏదో మనం ఒకసారి ఒక అరగంట టీవీ ప్రోగ్రాంలో కూర్చొని మనం చెప్పిన సలహాలు విని చేసేస్తే ఏం రాదు, మనకున్న డబ్బులు కూడా పోతుంటాయి. సో అందుకని కేర్ఫుల్గా సిమితంగా కూర్చోండి, ముందు అసలు మార్కెట్స్ ధోరణి అర్థం చేసుకోండి, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు బాగా డబ్బులు తెచ్చిపెడుతున్నాయి ఇతరుల ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత దెన్ ఇవాళకి ఇవాళ మునిగిపోయిందేం లేదండి. ఇవాళ కాకపోతే మరొక నెక్స్ట్ ఇయర్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత సంవత్సరం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఈలోగా నాలెడ్జ్ సంపాదించడం అనేది మొట్టమొదటి ధర్మం మంది మార్కెట్లోకి వచ్చే ముందు. సో కంప్లీట్గా మనకు ఒక అవగాహన వచ్చింది అనుకున్న తర్వాతనే నేరుగా మీరు ప్రత్యక్షంగా మార్కెట్స్లో దిగండి. ఈలోగా లేదు సమయం మించిపోతుంది మిత్రమా అని అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బిగిన్ చేయండి మీ జర్నీని. మ్యూచువల్ ఫండ్స్లో అనుభవజ్ఞులైన పోర్ట్ఫోలియో మేనేజర్స్ మన పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసి పెడతారు. వాళ్ళు చేస్తున్న ప్రక్రియను కూడా గమనిస్తూ మనం కూడా స్వయంగా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే ఇన్వెస్ట్మెంట్ అంటే. అంతేగాని హడావుడి నిర్ణయాలు ఏదో ఒక 4 టిప్స్ వచ్చాయి కదా, ఆ టిప్స్లోంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాము, 2 సెలెక్ట్ చేసుకుందాము అలా వెళ్ళొద్దండి. ఇట్స్ అ వెరీ సైంటిఫిక్ ప్రాసెస్. సో ఆ సైన్స్ని ఫాలో అవుదాం, ఆ మ్యాథ్స్ని ఫాలో అవుదాం, ఆ అకౌంటింగ్ సిస్టమ్స్ ఏ విధంగా కంపెనీస్ ఫాలో అవుతున్నాయి ఇవన్నీ ఫాలో అయ్యి లెట్స్ బిల్డ్ అవర్ పోర్ట్ఫోలియోస్. మంచి పని చేస్తున్నారు మీరు మార్కెట్స్లో లాంగ్ టర్మ్ కోసం రావటం అనేది. తర్వాత మరొక కాలర్ తీసుకుందాం, రఘునాథ్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఐఓసి 138 లో హోల్డ్ చేయొచ్చా సార్? ఐఓసి హోల్డ్ చేయమంటారు ఐఓసిని? లాంగ్ పొజిషన్ అయితే హోల్డ్ చేయొచ్చు అండి, బట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి మీరు. 134.5 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు 138 లో కొన్నారు, కరెంట్లీ 142 ఉంది. సో నా ఉద్దేశంలో 144 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ 144 దాటి దాని అబౌవ్ 1 డే ట్రేడ్ అయింది అంటే కనుక 151 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీ ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే, బట్ 134.5 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 144.5 దాటినాక మీ కాస్ట్ ఏదైతే ఉందో అది ట్రైలింగ్ స్టాప్ లాగా పెట్టుకోవాలి. తర్వాత రవికుమార్ మెయిల్ పంపించారు, ఆయన రైట్స్ ఇర్కాన్ ఈ 2 రైల్వే స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు, లాంగ్ టర్మ్ కోసం అక్యుమిలేట్ చేసుకోవచ్చా? యా రెండు కూడా మీరు రైల్వే పేర్స్నే సెలెక్ట్ చేసుకున్నారండి. ఒకటి దృష్టిలో పెట్టుకోవాలండి, రైల్వే బడ్జెట్ ఐ మీన్ రైల్వే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్ అయితే రైల్వే ఇన్ఫ్రా కోసము పెరుగుతూనే వస్తుంది. కాకపోతే ఏంటంటే అది మనకు బాటమ్ లైన్లో కనబడలేదండి, కంపెనీ లెవెల్స్లో అది మనకు అది ట్రికిల్ డౌన్ అవ్వట్లేదు, విచ్ ద ట్రెండ్ హాస్ బీన్ లైక్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నా ఒపీనియన్ మీరు రెండు కూడా మంచి స్టాక్స్లోనే ఉన్నారు, కాకపోతే ఒక దృష్టిలో పెట్టుకోవాలండి. స్లో మూవింగ్ స్టాక్స్ రెండు కూడా, మీరు దానికి రెడీగా ఉంటేనే లాంగ్ టర్మ్ వ్యూలోనే డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ హ్యావ్ మెనీ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి, సో వాటి వైపు మేబీ మిస్ అవుతారు అని అనుకుంటే మాత్రం యూ షుడ్ అవాయిడ్ దీస్ 2 స్టాక్స్. పర్ఫార్మింగ్ సెక్టర్స్ లైక్ కన్జంప్షన్ కానివ్వండి, కన్జ్యూమర్ స్టాక్స్ మీద చాలా పాజిటివ్గా ఉన్నామండి.
సో ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్. జ్యోతిశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, అరవింద్ 72 రూపాయలు కొన్నారట, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 102 రూపాయలు కొన్నారు, ఈ రెండు ఎలా ఉంటాయి? రెండు కూడా వీక్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ అరవింద్ చూస్తే కనుక 167 నుంచి క్లోజ్ టు 44 దాకా రావటం చేసాం. మీరు అరౌండ్ 70లో కొన్నారు, 52 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 76 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, సో నియర్ టు యువర్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎగ్జిట్ అనే నా సజెషన్. సో మనం ఎప్పుడు చెప్తాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్లోనే మనకి విల్ మేక్ గుడ్ మనీ అని. సో సేమ్ థింగ్ ఈజ్ విత్ ద అదర్ స్టాక్ కూడా. సో నా ఉద్దేశంలో రెండు కూడా వీక్ స్టాక్స్లో ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ అవటం ఇట్స్ అ గుడ్ ఐడియా ఆన్ ర్యాలీస్. చంద్రశేఖర్ అడుగుతున్నారు, నెస్లే లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? యా డెఫినెట్లీ ఎస్ అంటానండి. ఇప్పుడు చాలా రిచ్ వాల్యుయేషన్స్ అండి నెస్లేవి, బట్ స్టిల్ ఇట్ సపోర్ట్స్. ఎందుకంటే వాళ్ళకున్న ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో, మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో చూస్తే మనకి మన ఇండియన్ డెమోగ్రఫిక్స్ చేంజ్ అయిన తర్వాత కూడా ఐ థింక్ అనదర్ 20 ఇయర్స్ సరిపడే ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర ఉంది. సో విచ్ మీన్స్ దే హ్యావ్ రెడీ ప్రోడక్ట్స్, కాకపోతే ఏంటంటే మన మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంతే. సో నా ఉద్దేశం ప్రకారం డెఫినెట్లీ ఎస్, కాకపోతే వాల్యుయేషన్స్ రిచ్గా ఉంటాయి కాబట్టి ఎవ్రీ డిక్లైన్ యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ అండి. వెంకటరమణ మెయిల్ పంపించారు, బాటా హ్యావెల్స్ మహీంద్ర హాలిడేస్ ఎస్బీఐ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ ఎస్ఐపి చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం చేయొచ్చా అని అడుగుతున్నారు. బాగానే ఉందండి, ది లిస్ట్ లుక్స్ గుడ్, అన్నీ మంచి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు. మేబీ ఒక మహీంద్రా హాలిడేస్ కొద్దిగా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి, బట్ అదర్వైజ్ బాటా హ్యావెల్స్ ఎస్బీఐ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ దేర్ ఆల్ గుడ్ స్టాక్స్. సో నిఫ్టీ 155 పాయింట్ల నష్టాలు కొద్దిగా సెల్లింగ్ అంతకంతకు పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది, అండ్ సెన్సెక్స్ కూడా మోర్ దాన్ 500 పాయింట్స్ నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ ఆర్ లాంగ్ అన్వైండింగ్ అనేది మనకు మార్కెట్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.